వెల్కమ్ టు హాసా టీవీ. తెలుగు భాష వారోత్సవాలను కనిగిరి మండలంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. వారోత్సవాలలో భాగంగా గురువారం తెలుగు భాషా దినోత్సవాన్ని గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి దినోత్సవ వేడుకలను స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలుసుకునేందుకు పూర్తిగా వీడియో చూడండి, అలాగే మా హాసా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. భాషా వారోత్సవాలలో భాగంగా తెలుగు భాషా దినోత్సవాన్ని గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బత్తుల పద్మావతి అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ జగన్నాథం ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగు భాషలో మంచి ప్రావీణ్యత ప్రతిభ చూపిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. తెలుగు భాష గొప్పతనాన్ని విద్యార్థినులు, ఉపాధ్యాయులు పద్యాలు, కవితలు, పాటల ద్వారా ఆలపించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ తెలుగు భాష ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, తీయదనాన్ని వివరించారు. బంగారపు పలుకులంటే తెలుగులోనే ఉన్నాయని, అమృతపు పలుకులంటే తెలుగులోనే ఉన్నాయని, అట్లాంటి తెలుగు ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని మరింత కృషి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రస్తుతం ఇంగ్లీషు మోజులో పడి తెలుగు భాష ఔన్నత్యాన్ని మర్చిపోకూడదని ఈ సందర్భంగా పలువురు సూచించారు. తెలుగు భాషపై విద్యార్థినులు ఆలపించిన పాటలు, కవితలు, పద్యాలు సభికులను, హాజరైన అతిథులను బాగా ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కాగా మండలంలోని పలు ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు ఎంఈఓ ప్రసాదరావు తెలిపారు.